హైదరాబాద్ మెహదీపట్నంలో స్కై వాక్ కు ల్యాండ్ క్లియర్ అయింది. తెలంగాణకు 3380 గజాల భూమినివ్వడానికి రక్షణ శాఖ ఓకే చెప్పింది. బదులుగా డిఫెన్స్ విభాగానికి 15 కోట్ల 15 లక్షల రూపాయల మౌలిక వసతులు కల్పిస్తామని చెప్పింది. పదేళ్ల పాటు లైసెన్స్ రుసుం చెల్లించాలని మరొక నిబంధన కూడా విధించారు. డిఫెన్స్ జోన్ కి ఇబ్బంది లేకుండా కేంద్రం సూచించిన మార్పులతో ఈ స్కై వాక్ ఏర్పాటు కాబోతోంది. భూమి కోసం ఈ నెల 5న కేంద్ర మంత్రి రాజ్నాథ్ కి రేవంత్ విజ్ఞప్తి కూడా చేశారు. 4 వారాల్లో ఈ భూముల అప్పగింత ప్రక్రియ పూర్తి కాబోతోంది.